ఆల్రైట్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐఫోన్ 12 అండ్ సెకండ్ మొబైల్ చూసుకున్నట్టయితే వన్ ప్లస్ 8 అనమాట. సో ఐఫోన్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకు నియర్లీ 80,000 రూపీస్ అయితే ఉంది అండ్ వన్ ప్లస్ 8 చూసుకున్నట్టయితే మనకు 43,000 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క రెండు మొబైల్స్కి మనకు డిఫరెన్స్ చూసుకున్నట్టయితే నియర్లీ 37,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. మరి ఈ వీడియోలో ఈ యొక్క రెండు మొబైల్స్లో మనకు ఏది విన్ అవుతుంది, ఏది ఏ ఆస్పెక్ట్లో బాగుంటుంది అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుంటాం. ముందుగా నేను ఒక విషయం అయితే క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ యొక్క ఐఫోన్ అసలు మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే ఎవరైతే మేజర్గా ఎక్కువ ప్రైవసీ కావాలని కోరుకుంటారో సో వాళ్ళకైతే ఐఫోన్ అనేది మనకు అక్కడ 100% సూట్ అవుతుంది. ఇక్కడ మనకు ఆండ్రాయిడ్లో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమంటే మనకు ఏదైనా కొత్త ఫీచర్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్త రకంగా మనకు ఏమైనా డెవలప్ చేసినా కానీ మనకు ఇన్స్టెంట్గా ఫస్ట్ టైం ఆండ్రాయిడ్కే వస్తుంది కాబట్టి మనకు ఆండ్రాయిడ్ పరంగా చూసినట్టయితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో ఐఫోన్కి కొన్ని ఉన్నాయి, తర్వాత ఆండ్రాయిడ్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఏదానికి అదానికి స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఫైనల్గా మనం ఈ యొక్క రెండు మొబైల్ని డిఫరెన్షియేట్ చేసి సో ఎవరికి ఏ మొబైల్ యూజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే మనం పక్కాగా అండ్ క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే మనం వీడియో యొక్క డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ డిజైన్ పరంగా చూసినట్టయితే రెండు మొబైల్స్ మనకు ఒక కొత్త యూనిక్ లుక్తో అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇందులో ఇది డిజైన్ బాగలేదు, ఇది డిజైన్ బాగలేదు అని చెప్పుకోవడానికి అయితే లేదు. రెండు వచ్చేసి మనకు చాలా ఆసమ్ లుక్తో అలాగే చాలా అట్రాక్టివ్ లుక్స్తో కనిపించడం అయితే జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి, తర్వాత ఇవి చూసుకున్నట్టయితే ఎంత వెయిట్ ఉన్నాయి, తర్వాత రెండు మొబైల్ చూసుకున్నట్టయితే మనకు గ్లాస్ ఇచ్చారా లేకపోతే ప్లాస్టిక్ ఇచ్చారా, తర్వాత చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉందా లేకపోతే అల్యూమినియం ఉందా, ఇవైతే మనం మేజర్గా తెలుసుకోవాలి. నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐఫోన్ 12 గురించి చెప్తాను, రైట్ సైడ్ వచ్చేసి వన్ ప్లస్ 8 గురించి చెప్తాను. సో చూసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ముందుగా మనం ఐఫోన్ 12 గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు 7.4 mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, 164 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ గ్లాస్ బాడీతో ఉంటుంది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. అండ్ దీని యొక్క చుట్టూ ఫ్రేమ్ చూసుకున్నట్టయితే మనకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇటుపక్క వన్ ప్లస్ 8 గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు 8.4 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, 188 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో అయితే ఉంటుంది. అలాగే దీనికి కూడా మనకు అల్యూమినియం చుట్టూ ఫ్రేమ్తో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ రెండు వచ్చేసి చాలా ప్రీమియంతో లుక్తో కనిపించడం అయితే జరుగుతుంది, ఎందుకంటే మనకు రెండు బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు గ్లాస్తో రావడం ద్వారా సో చూడడానికి మనకు అలాగే పట్టుకుంటే చాలా ప్రీమియం ఫీల్తో అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ కొంచెం వెయిట్ పరంగా చూసినట్టయితే మీకు కొంచెం ఒక లెస్ వెయిట్ అట్ ది సేమ్ టైం కొంచెం స్లిమ్ మొబైల్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఐఫోన్ 12 అవుతుంది అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ డిస్ప్లేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఐఫోన్ 12కి వచ్చేసి 6.1 inch ఫుల్ HD+ సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ HDR10+ సపోర్ట్ ఉంటుంది అండ్ 625 inch 1200 nits వరకు పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క రెసిస్టెంట్ గ్లాస్ చూసుకున్నట్టయితే మనకు స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అయితే ఇచ్చారు, ఇందులో మీకు ఎలాంటి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఈ యొక్క ప్రొటెక్షన్ అయితే ఉండదన్నమాట. సో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అనేది మనకు కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రీమ్ అనమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 19.5:9 ఎక్స్పెక్ట్ రేషియో 2 ఉంటుంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంకా మీకు తెలిసిందే. అండ్ దీనికి మీకు ఫేస్ ఐడి కూడా ఉండటం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇటుపక్క వన్ ప్లస్ 8 గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6.55 inch ఫుల్ HD+ ఈ యొక్క ఫ్లూయిడ్ అమౌంట్ డిస్ప్లేతో అయితే వస్తుంది, 120Hz రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు HDR10+ సపోర్ట్ ఉంటుంది, 20:9 ఎక్స్పెక్ట్ రేషియో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, కార్నర్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఉంటుంది, అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే ఉండటం జరుగుతుంది అనమాట. ఇక్కడ డిస్ప్లే విషయంలో చూసుకున్నట్టయితే డెఫినెట్గా మనకు రెండు వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఉంటాయి, కాకపోతే నేను ప్రిఫర్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఫ్లూయిడ్ అమౌంట్ డిస్ప్లే అనేది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి. సో ప్రతి ఒక్క ఆపరేషన్ అంటే ఏవైతే మనం ఫ్యూచర్స్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ మనకు చాలా అల్ట్రా స్మూత్నెస్గా ఉండటం అయితే జరుగుతుంది అనమాట, ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. తర్వాత రెండు మొబైల్స్లో HDR10 సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఈ యొక్క బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఇది మనకు డెఫినెట్గా నెక్స్ట్
లో ఉందన్నమాట. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు డెఫినెట్ గా ఈ యొక్క వన్ ప్లస్ మొబైల్ ఏదైతే ఉందో దీంట్లో మీకు చాలా అల్ట్రా ఫాస్ట్ గా అయితే ఉండటం జరుగుతుంది. సో రెండు వచ్చేసి డిస్ప్లేస్ మాత్రం మనకు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే నా యొక్క మేజర్ ప్రిఫరెన్స్ మాత్రం వన్ ప్లస్ 8T అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. తర్వాత చూసినట్టయితే ఇంకా కెమెరా గురించి చూసినట్టయితే మనకు డెఫినెట్ గా రెండు మొబైల్స్ వచ్చేసి చాలా సూపర్ గా ఉంటాయి. కాకపోతే నేను ఒకటి ప్రిఫర్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఐఫోన్ 12 అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే దీంట్లో ఈ యొక్క ఫొటోస్ కనివ్వండి, తర్వాత వీడియోస్ కనివ్వండి, ఇవన్నీ తీస్తే మీకు నార్మల్గా ఏ విధంగా ఉంటాయో సో అంతే నార్మల్గా రావడం అయితే జరుగుతాయి. హవెవర్ ఈ యొక్క వన్ ప్లస్ 8T చూసినట్టయితే మనకు కొంచెం సాచురేషన్, కాంట్రాస్ట్ ఇవి కొంచెం ఎక్కువగా ఉండటం అయితే జరుగుతుంది అనమాట. ముందుగా మనం ఐఫోన్ 12 గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు ఐఫోన్ 12 చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 2 12 megapixels కెమెరాతో రావడం అయితే జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం, ఇంకోటి చూసుకున్నట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి మనకు డెప్త్ సెన్సర్ కోసం SL3D సెన్సర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 12 megapixel ఈ యొక్క కెమెరాతో రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కెమెరాస్తో మీరు అప్ టు 4K 24 30 అలాగే 60 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇటు పక్క వన్ ప్లస్ 8T గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 48 megapixel ద్వారా క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 48MP + 8MP + 5MP + 2MP ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 16 megapixel ద్వారా వచ్చిన పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క 48 megapixel కెమెరా మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు F1.7 అపర్చర్తో ఉంటుంది. అండ్ 16 megapixel కెమెరా ఏదైతే ఉందో ఇది మీకు F2.4 అపర్చర్తో ఉండటం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క కెమెరాస్తో కూడా అంటే ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో దీంతో కూడా మీరు అప్ టు 4K 30 అలాగే 60 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీరు 4K 24 frames per second వరకు అయితే రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. సో హవెవర్ మనకు ఐఫోన్ 12 ఉండటం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఫ్రంట్ సైడ్ పంచువల్ కెమెరా 16 megapixel ఏదైతే ఉందో దీంతో మీరు అప్ టు 1080p 30 frames per second వరకు మాత్రమే రికార్డ్ అయితే చేయగలరు అనమాట. కాకపోతే ఐఫోన్ 12 చూసినట్టయితే అందులో కూడా మీరు 4K వరకు రికార్డింగ్ అయితే చేయగలరు. తర్వాత రెండు మొబైల్స్లో చూసినట్టయితే మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అట్ ది సేమ్ టైం మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండటం అయితే జరుగుతుంది. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఈ యొక్క వన్ ప్లస్ 8T వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో రెండు వచ్చేసి మనకు చాలా సూపర్ కెమెరాస్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే నేను ఒకటి ప్రిఫర్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఐఫోన్ 12 ప్రిఫర్ చేశాను. ఎందుకంటే దీని యొక్క అపర్చర్ కానివ్వండి, తర్వాత దీని యొక్క ప్రీమియం కెమెరాస్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి మనకు మంచి సూపర్ సెన్సార్స్తో ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క 12 megapixel మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు F1.6 అపర్చర్తో ఉంటుంది. తర్వాత అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 12 megapixel ఏదైతే ఇచ్చారో ఇది వచ్చేసి మనకు F2.4 అపర్చర్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ కెమెరా పరంగా మనకు డెఫినెట్గా ఈ యొక్క విన్నర్ వచ్చేసి ఐఫోన్ 12 అని చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ ప్లేస్లో మనకు వన్ ప్లస్ 8T అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రాసెసర్ పరంగా చూసినట్టయితే మనకు చాలా హ్యూజ్ అంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఐఫోన్ 12లో ఏదైతే ఈ యొక్క చిప్సెట్ యూస్ చేస్తారో ఇది వచ్చేసి మనకు 5 nanometer టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క వన్ ప్లస్ 8T చూసినట్టయితే మనకు 7 nanometer+ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. సో నేను ఇంతకుముందే చాలా వీడియోస్లో అయితే చెప్పాను, ఈ యొక్క నానోమీటర్స్ అనేవి ఏదానికి తక్కువగా ఉంటే అదే మనకు చాలా అల్ట్రా ప్రీమియం ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఇస్తుందని. సో దీని ద్వారానే మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మనకు పబ్జీకి, ఫ్రీ ఫైర్కి, కాల్ ఆఫ్ డ్యూటీకి, జీటీఏ వైస్ సిటీకి, తర్వాత అల్ఫా టెక్కి, సో ప్రతి ఒక్క గేమ్ మీకు చాలా స్మూత్గా ఈ యొక్క ఐఫోన్ 12లో హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు వన్ ప్లస్ 8T కూడా ఉంటుంది, కాకపోతే ఐఫోన్ 12 అంత రాదనమాట. సో డెఫినెట్గా మనకు రెండు గేమింగ్ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం డెఫినెట్గా ఈ యొక్క ఐఫోన్ 12 అనే చెప్తాను. నాకు గేమింగ్ కోసం కాల్స్ వస్తే, లేదు నాకు కొంచెం తక్కువ ధరలోనే అరౌండ్ 40 segmentలోనే నాకు మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే మీరు అటు పక్క వన్ ప్లస్ 8T కూడా వెళ్ళొచ్చు. మనకు అదేమి చాలా చెడ్డ మొబైల్ అని కూడా చెప్పుకోలేము. తర్వాత చూసినట్టయితే ఈ యొక్క వన్ ప్లస్ 8T వచ్చేసి ఆండ్రాయిడ్ 11 అప్డేట్తో ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ ఓఎస్ 11.0.4తో ఉంటుంది. అండ్ ఎటర్నో 650 GB రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఐఫోన్ చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా ఐఓఎస్ 14.0.1తో రావడం అయితే జరుగుతుంది. అండ్ జీపీయూ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు యాపిల్ జీపీయూ 4 core గ్రాఫిక్స్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. సో రెండు వచ్చేసి మనకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే 5 nanometer టెక్నాలజీ అనేది మనకు డెఫినెట్గా చాలా బూస్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క ఓవర్ 2 1 ప్లస్ 8T కంపేర్ చేసి చూసినట్టయితే. తర్వాత చూసినట్టయితే మనం ర్యామ్ రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఐఫోన్ 12 చూసినట్టయితే మనకు 4GB 64GB లేకపోతే 4GB 128GB లేకపోతే హై అండ్ వేరియంట్ 4GB 256GB ఈ యొక్క వేరియంట్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ వన్ ప్లస్ 8T చూసినట్టయితే మనకు 8GB 128GB లేకపోతే హై అండ్ వేరియంట్ 12GB 256GB ఈ యొక్క వేరియంట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క రెండు మొబైల్స్లో మీకు ఎటువంటి డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉండదు. సో మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇక్కడ మనకు 4GB ర్యామ్ ఇచ్చారే అని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ యొక్క 4GB ర్యామ్ అనేది మనకు ఐఫోన్ 12 కంటే చాలా అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. మీకు గేమింగ్ పరంగా ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కానివ్వండి, ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి అయితే అస్సలు ఫేస్ చేయరు. రెండు వచ్చేసి మనకు చాలా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ
ఐఫోన్ 12లో చూసుకున్నట్టయితే మనకు 2815 mAh బ్యాటరీ ఉంటుంది, 20 watts వాచ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ వన్ ప్లస్ 8లో చూసుకున్నట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు ఫస్ట్ టైం 65 watts వాచ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, అట్ ది సేమ్ టైం మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే వన్ ప్లస్ 8నే ఉంది. అక్కడ మనకు యాపిల్ ఐఫోన్ 12 అనేది అస్సలు సూట్ కాదని చెప్తాను. తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఐఫోన్ 12 ఏదైతే ఉందో ఇది మనకు 50% ఛార్జ్ కేవలం 30 minutes ఎక్కుతుందని వీళ్ళైతే క్లైమ్ చేశారు. తర్వాత ఇక్కడ మనకు వన్ ప్లస్ 8లో 65 watts వాచ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు కేవలం 100% కేవలం 35 minutes ఎక్కుతుందని వీళ్ళైతే క్లైమ్ చేశారు అనమాట. సో మీకు డెఫినెట్గా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అట్ ది సేమ్ టైం మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే డెఫినెట్గా వన్ ప్లస్ 8నే విన్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్లో. తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క వన్ ప్లస్ 8 వచ్చేసి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో ఉంటుంది, ఎలాంటి 3.5 mm జాక్ అయితే ఉండదు. ఈ యొక్క ఐఫోన్ 12లో చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా లైట్నింగ్ కేబుల్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అప్ టు 15 watts వరకు. సో ఇది కూడా మీకు ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ USB పవర్ డెలివరీ మీకు అప్ టు 2.0 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో రెండు బ్యాటరీ పరంగా చూసినట్టయితే మనకు ఖచ్చితంగా ఈ యొక్క వన్ ప్లస్ 8 విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బేస్ వేరియంట్ ఐఫోన్ 12 చూసినట్టయితే 4GB అలాగే 64GB మోడల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 79,900 rupees అయితే లాంచ్ చేస్తారు. ఇక్కడ వన్ ప్లస్ 8 చూసినట్టయితే 8GB RAM తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు కేవలం 42,999 rupees అయితే లాంచ్ చేస్తారనమాట. సో నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ యొక్క వన్ ప్లస్ 8 తీసుకుంటాను, ఎందుకంటే నియర్లీ మనకు 37,000 rupees అనేది తక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు నియర్లీ ఐఫోన్ 12కి ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో సో 90% వరకు మనకు అదే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. మీకు దీంట్లో కూడా కెమెరా అద్భుతంగా ఉంటుంది, తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, తర్వాత క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సో ఇవన్నీ తర్వాత డిస్ప్లే చూసుకున్న మనకు చాలా ఆసమ్ డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది. సో మీకు అండర్ 40,000లోనే మంచి ప్రీమియం మొబైల్ కావాలంటే ఖచ్చితంగా వన్ ప్లస్ 8 విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు, మనం ఒక బడ్జెట్ కేటగిరీని మన యొక్క బ్రైన్లో పెట్టుకున్నట్టయితే. తర్వాత మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ ప్రైవసీ తర్వాత డేటా సెక్యూరిటీ కావాలనుకునే ప్రతి ఒక్కరు ఐఫోన్ 12కే వెళ్ళండి, అక్కడ మీకు వేరే ఛాన్స్ అయితే ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఐఫోన్ తర్వాత ఆండ్రాయిడ్ ఇది కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రీమ్ అనమాట, మనం ఎప్పుడు ఈ యొక్క రెండు వాటిని కంపేర్ అయితే చేయకూడదు. సో అందుకోసమే మనకు డెఫినెట్గా ఈ యొక్క ఐఫోన్ 12 కానివ్వండి, తర్వాత అప్కమింగ్ ఐఫోన్ 13 కానివ్వండి, వీళ్ళు కాస్ట్ అనేది మనకు చాలా ఎక్కువ అయితే పెడతారు అనమాట. కేవలం ఈ యొక్క సెక్యూరిటీ పర్పస్ కోసం మాత్రమే ఎవరికైనా ఖచ్చితంగా కావాలంటే ఈ యొక్క ఐఫోన్ 12 జోలికైతే వెళ్ళండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఐఫోన్ 12 అలాగే వన్ ప్లస్ 8 కంపారిజన్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.